नमस्ते याक न्यूज को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस దళితులపై దాడులకు పాల్పడ్డ వారికి శిక్ష తప్పదు మంత్రి విశ్వరూప్ హెచ్చరిక నిత్యావసర వస్తు ధరల నియంత్రణలో జగన్ సర్కార్ విఫలం మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఏపీ ఎన్జీఓస్ ఉద్యోగుల సంఘం డిమాండ్ కరోనా దెబ్బకు సినిమా రంగం విలవిల సేవ్ థియేటర్ ఉద్యమం ప్రారంభం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఇక వార్తల వివరాలు చూద్దాం దళితులపై దాడులకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు పెందుర్తి శిరోముండనం బాధితుడు కరి శ్రీకాంత్‌ను స్థానిక ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ తో కలిసి పరామర్శించారు సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితుడిని ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు ప్రభుత్వ సాయం 2 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్‌ను శ్రీకాంత్‌కు అందజేశారు సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం అనుకూలతను బట్టి ప్రభుత్వ స్థలం ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు నిర్మాంత నూతన్ నాయుడు భార్య అనుచరులు దళిత యువకుడిపై దాడి చేసి శిరోముండనం చేయించిన ఘటన అత్యంత హేయమైన చర్యగా మంత్రి పేర్కొన్నారు దళితులపై దాడులు చేయాలంటే భయపడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు ఇదే విషయాన్ని సీఎం జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు ప్రతి అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్రహీనుడిగా మారి భార్య అదే విధంగా తన యొక్క అనుచరులు చేసినటువంటి వీరంగం ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీవీ వీక్షకులు అనేక మంది చూడడం జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అత్యంత హేయమైన చర్య ఒళ్ళు బలుపుతో చేసిన చర్య సభ్య సమాజం తలదించుకునే చర్య ఇటువంటి చర్యకి పూనుకోవడం కాకుండా దాన్ని వీడియో చిత్రీకరించడం అత్యంత హేయమైన చర్య అన్ని సెక్షన్ల ద్వారా ఏదైతే శ్రీకాంత్ ఎంత మానసిక క్షోభ అనుభవించాడో దానికి అధికంగా వాళ్ళు అనుభవించే విధంగా చట్టపరంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలుసుకున్నాను సంఘటన తెలిసినన్నే స్థానిక శాసనసభ్యులు అదిప్రాజ్ గారు శ్రీకాంత్ దగ్గరికి వచ్చి పరామర్శించి అన్ని విధాలా కూడా అతనికి భరోసా ఇచ్చారు అతను తోడుగా ఉన్నాడు స్థానిక మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు కూడా వచ్చి నిందితుడిని తప్పనిసరిగా వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పడం కాకుండా బాధితుడికి ఇల్లు స్థలంతో పాటు 2 లక్షల రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి వెంటనే వెళ్లి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వెంటనే వెళ్లి బాధితుల్ని పరామర్శించి అతను ఓదార్చి అతనికి అన్ని విధాలుగా ఆదుకోండి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది భార్య చేసిందంటే తప్పనిసరిగా భర్త ప్రమేయం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నూతన్ నాయుడిని కూడా అరెస్ట్ చేసి మాకు దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు ఎవరిని కాపాడవలసిన అవసరం అంతకంటే లేదు సంఘటన జరిగిన 24 గంటల్లోనే మా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఫోన్ చేసి ఇమీడియట్ వెళ్ళమన్నారంటే సంఘటన పట్ల ఎంత చిత్తశుద్ధిగా మేము చర్యలు తీసుకున్నామో ఇవాళ సమాజం అంతా కూడా చూస్తుంది ప్రభుత్వం చూస్తే ఊరుకోదు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 15 నెలల్లోనే దళితుల మీద ఏ విధమైన సంఘటన జరిగినా కూడా కబడదారని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర వస్తు ధరల నియంత్రణలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు కరోనా వల్ల పనులు దొరక్క పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల ధరలు పెంచడం భావ్యమా అని ప్రశ్నించారు ఏడాది కాలంలో లీటర్ వంట నూనెపై 10 రూపాయలు 30 పైసలు చింతపండు ధర 48% పెసర మినుములు రేట్లు పెరిగిపోయాయన్నారు ఎక్కువగా ఈ భారం పేద మధ్యతరగతి ప్రజలపైనే పడిందని వాటిని నియంత్రించి ప్రభుత్వం వీరిని ఆదుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు 15 నెలల పాలనలో సీఎం జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు అలాగే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని పేర్కొన్నారు అన్నింటా అవినీతి రాజమేలుతోందని ధ్వజమెత్తారు ఈ మేరకు మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ధరలు పెరిగితే ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు ఒకసారి చూడండి ఈ మధ్యకాలంలో నూనె రేటు విపరీతంగా పెరిగింది చింతపండు రేటు పెరిగింది అదే కాకుండా బంగాళాదుంప రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి మరి చూడ మినుములు కానీ పెసర్లు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి దాన్ని కూడా అరికట్టాలా
ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి కానీ మరి మంత్రులకు కానీ లేకపోవడం నిజంగా మన అంతతాలకు దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ ఒకసారి చూడండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి 15 నెలలు పూర్తవుతుంది. ఈ 15 నెలల్లో ఎక్కడైనా ఒక రాజు కట్టారా అండి? ఒక పరిశ్రమ వచ్చిందండి, కొంతమంది పరిశ్రమ పెడదామని వచ్చి ఇదిని అడిగిన లంచాలు ఇవ్వలేక భయపడిపోయి పారిపోయిన సంఘటనలు కూడా మనం ఈ మధ్య చూసాం. ఎక్కడ చూసినా అవినీతి, ఇసుక విషయంలో అవినీతి, మద్యం విషయంలో అవినీతి, ఇల్లు పట్టాల కోసం చెప్పి భూసేకరణలో కూడా విపరీతమైన అవినీతి, హైకోర్టులో కూడా ముట్టుకెళ్ళేశారు, ఇంకా బుద్ధి రావట్లేదు. ప్రజల తాలూకు ఆస్తులు లాక్కున్నారు భూముల కోసం, గవర్నమెంట్ భూములు తీసుకుంటున్నారు, పట్టా భూములు తీసుకుంటున్నారు, ఆఖరికి హై స్కూల్ భూములు కూడా తీసుకుంటున్నారు, అటవీ శాఖ భూములు కూడా తీసుకుంటున్నారు, దేవాలయ భూములు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయమండి? మనం ఎప్పుడైనా చూసామండి? నాకు తెలిసి ఈ భూకుంభకోణంలో 3000 కోట్ల భూకుంభకోణం జరిగింది. రాష్ట్రంలో ఏపీ ఎన్జీఓలు మరోసారి ఆందోళన బాటపట్టారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పలు జిల్లాల్లో గళమెత్తారు. అందులో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టదాయక కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. నెరవేరనందుకు ఈ రోజుని బ్లాక్ డేగా పాటించి ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర నిరసన దినాన్ని ప్రకటించాము. ఇదే పరిస్థితి కొనసాగించుకోవద్దని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా ఈ రోజు మేము చేయడం జరుగుతుంది. కారణం ఎందుకంటే 170,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, అదే విధంగా వారి కుటుంబాలు కూడా వీధిన పడి వారి తాలూకా ఉద్యోగ భద్రత లేని కారణంగా పదే పదే ప్రభుత్వానికి హెచ్చరిస్తూ బ్రతిమాలడం కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వ విధానాలు మాత్రం మారలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు హామీ ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. వీధిని పడి పోరాటం చేయడం తప్పలేదని చెప్పి మరొకసారి నిరసన ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మీరు పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాటను పురస్కరించుకొని ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి కోటి ఆశలు నెరవేర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో మేము మాత్రం ఏంటంటే కోరిక నెరవేరినంత వరకు కూడా వెనుకడుగేసే ప్రశ్న లేదు, సాధించుకున్నంత వరకు కూడా పోరాటం సాగిస్తాము. పెద్ద మనసుతో మా ఆశలు నెరవేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మరి ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మరి సిపిఎస్ ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ని రద్దు చేస్తామని, ఓపీఎస్ ని విని వెంటనే అమలు పరుస్తామని చెప్పేసి చెప్పడం, అంతేకాకుండా డీర్న సెలవెన్స్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి అవాళ హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినప్పటికీ కూడా ఈవేళ సిపిఎస్ ని రద్దు చేసేటటువంటి బాటలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి మరి ఈ నిరసన ప్రదర్శనల ద్వారా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అంతేకాకుండా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానివ్వండి, పాదయాత్రలో చెప్పినటువంటి మరి వెల్ఫేర్ మెజర్స్ కానివ్వండి, అవన్నీ కూడా సరవేగంతో ఈ ప్రజలకు అందించడంలో మీరు అన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దానికి మరి జేఏసీ పక్షాన మీకు అభినందనలు తెలియపరుస్తూనే మరి ఈ కార్యక్రమాలు, ఈ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కూడా మరి ప్రజలకు అందడంలో మరి ప్రత్యేకమైన భూమికను పోషించినటువంటి ఈ ఉద్యోగుల యొక్క మరి కామన్ డిమాండ్లు అన్ని కూడా పక్కన పెట్టడం శోచనీయంగా మా ఉద్యోగ వర్గం అంతా కూడా భావిస్తూనే ఉంది. మరి అందువలన విని వెంటనే మీరు జోక్యం చేసుకుని మరి సిపిఎస్ ను రద్దుపరచాలని, ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని చెప్పేసి కూడా మరి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని రంగాలకు సడలింపులిచ్చాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో జన సమూహాలకు ఆస్కారం ఉండే మరికొన్ని రంగాలకు ఇంకా ఆంక్షల నుంచి మినహాయింపునివ్వలేదు. వాటిలో వినోద రంగానికి సంబంధించిన సినిమా హాల్స్ ఒకటి. దేశంలో 5 నెలలుగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్ కట్టడికి ప్రకటించిన లాక్డౌన్ అమలుతో సినిమా హాళ్లు మూతపడ్డాయి. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ వంటి ప్రధాన చిత్ర పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే కొన్ని రోజులుగా కేంద్రం దశల వారీగా అన్లాక్ ప్రక్రియను అమలు చేస్తోంది. కానీ సినిమా థియేటర్లకు అందులో అనుమతి లభించలేదు. దీంతో సినీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ఈ పరిస్థితిలో సినీ ఇండస్ట్రీని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైంది సేవ్ థియేటర్ ఆన్లైన్ ఉద్యమం. తక్కువ వ్యవధిలోనే బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ వంటి ప్రధాన చిత్ర పరిశ్రమల ప్రముఖులను కదిలించింది.
బోనీ కపూర్, శోభు, యార్లగడ్డ వంటి ప్రముఖ నిర్మాతలు, నటులు మంచు విష్ణు, ఐశ్వర్య, రాజేష్ తదితరులు తమ గళం వినిపిస్తున్నారు. సపోర్ట్ మూవీ థియేటర్స్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. మన ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి మనల్ని ఎంతో దారికి తీసింది. అలాగే షూటింగ్లకి పర్మిషన్లు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ థియేటర్లో కూడా పర్మిషన్లు ఇస్తే థియేటర్లో పనిచేసిన వారు కూడా కొద్దిగా ఆకలి తీర్చినట్టుగా ఉంటుంది. ఎవగా 7 మంత్స్ అయ్యింది కరోనా వచ్చి, వాళ్ళకి ఆధారం లేక రోడ్డు పాలు అయిపోతున్నారు. అలాగే ఐనాక్స్ థియేటర్లు కానీ, షూటింగ్లో చేసే షూటింగ్ ప్రజలకు కానీ, అలాగే థియేటర్లో ఎక్కడ ఉన్నా సరే థియేటర్లు కొద్దిగా ఓపెన్ చేసి ప్రతి థియేటర్లో పనిచేసిన వాళ్ళు చాలా లాస్ అయ్యారు. ఆ లాస్ని కొద్దిగా మీరు అమెజాన్కే ఇచ్చుకుంటున్నారు, కానీ ఉంది. అమెజాన్ ఇచ్చారు, ఒక రోజు 2 రోజులు అవుతుంది. కానీ అమెజాన్లో చూసిన వాళ్ళు సగం మంది ఉంటారు, మీడియా ముందుకు చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే థియేటర్లో చూసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇదొక్కడిని మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇదంతా ఒక అడ్డుగా తీసుకొని థియేటర్ల వరకు కూడా పర్మిషన్ ఇస్తే బాగుంటుందని మా విన్నపం. కరోనా దెబ్బకి అనేక రంగాలు విలవిలాడుతున్నాయి, అందులో సినీ రంగం కూడా ఒకటి. దీన్ని నమ్ముకుని ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి, దీంతో వారాంతంలో సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొనేది. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో దాదాపు 6 నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లను తెరవడానికి అనుమతివ్వండి మహాప్రభో అంటూ యాజమాన్యాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. సేవ్ సినిమా అనే నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కానీ థియేటర్లను ఓపెన్ చేయడమెలా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి థియేటర్లకు అనుమతి లభించకున్నా అక్టోబర్ నాటికి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి రావచ్చన్న చర్చ జరుగుతోంది. థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు నిర్భయంగా థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఉంటుందా అన్నది మరో ప్రశ్న. సేవ్ థియేటర్ ఉద్యమానికి కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మరి కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ విడతలు 4 విధంగా సడలింపు చేశారు. లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, లాక్డౌన్ 4. అలాగే కొన్నిటికి పర్మిషన్లు ఇచ్చారు. కానీ మెయిన్గా దెబ్బతింటుంది ఏంటంటే థియేటర్లో పనిచేస్తున్న సిబ్బంది. వాళ్ళు చాలా పేదవాళ్ళు, థియేటర్లో పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళకి ఉద్యోగం లేక జీతాలు కూడా ఇవ్వట్లేదు. చాలామంది స్టాఫ్ని థియేటర్ మేనేజ్మెంట్ అయితే తీసేసింది. అన్నీ ఓపెన్ చేశారు కానీ మాల్స్, థియేటర్స్ ఓపెన్ చేయలేదు. కానీ చాలా అదే నేను మన సీఎం జగన్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మీటింగ్స్ పెడుతున్నారు, చాలా జాగ్రత్తలు తీసుకొని అలాగే మన థియేటర్స్ కూడా అన్ని సేఫ్టీస్ తీసుకొని ఓపెన్ చేస్తే మనలాంటి పేదవాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే షాపింగ్ మాల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి, షాపింగ్ మాల్స్లో ఇయర్లీ 300 to 400 మెంబర్స్ పనిచేస్తుంటారు. వాళ్ళకి ఉపాధి కోల్పోయారు చాలామంది. వాళ్ళకు కూడా షాపింగ్ మాల్స్ కూడా అన్నీ ఓపెన్ చేసి వాళ్ళకు కూడా జీతాలు వస్తాయని చెప్పి నేను సీఎం ముఖ్యమంత్రి గారిని లాక్డౌన్ సడలింపు మొత్తం తీయాలని, అన్ని సేఫ్టీ జాగ్రత్తలతో తీయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తర మధ్యప్రదేశ్ మధ్యప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేక చోట్ల 1 లేదా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ విశాఖలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మధురానగర్ జీవీఎంసీ పాఠశాలలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 170,000 మంది ఉపాధ్యాయుల జీవితాలతో ముడిపడిన అంశమన్నారు. కమిటీలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ఈ సిపిఎస్ తాలూకా ఏదైతే రాష్ట్ర లెవెల్లో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ సిపిఎస్ నాయకులందరినీ కూడా
ఉద్దేశించి ఈ రోజు చిన్న నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సంఘీభావంగా తెలియజేయడానికి ఈ రోజు నిరసన కార్యక్రమాలను తెలియజేస్తూ ఆ నిరసన కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఈ రోజున మధురానగర్ స్కూల్కి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలక పక్షంలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా విన్నవించుకున్నది ఏమిటంటే దయచేసి ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ ఈనాటికే మీ అందరికీ తెలియనిది కాదు, వివిధ రూపాలలో నిరసనలు తెలియజేసి మీ వద్దకు ఈ సమస్యను చేర్చడం జరిగింది. పెద్ద మనసుతో మీరు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోగా నేను రద్దు చేస్తాను, మీ తాలూకా సమస్య నాకు అర్థమైంది, నేను మీ వెంట ఉన్నాను, మీకు భరోసా ఇస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. అంటున్నారు తప్ప, కమిటీలు వేస్తున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేసేటటువంటి ఒక సంకేతం అయితే నేటి వరకు ఈ విషయాన్ని ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబకు ఆకస్మికంగా బదిలీ అయింది. ఈ స్థానంలో అనవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న త్రినాథరావుకి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబని రిలీవ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ పి అర్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. సింహాచలం దేవస్థానంలో నెలకొన్న వివాదాల కారణంగా భ్రమరాంబ తనను బదిలీ చేయాలంటూ మొరపెట్టుకోవడంతో ఆకస్మిక బదిలీ చోటు చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సింహాచలం దేవస్థానం ఈవోకు ఆలయ చైర్పర్సన్ మధ్య వివాదాలే ఈ బదిలీకి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఒంటరి జీవనం సాగించే పేదలకు శుభవార్త. ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కుటుంబాల నుండి వేరుపడిన వారు, కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు, ఇలా వేలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందులో ఒంటరి జీవనం గడిపేవారిని చేర్చింది. సింగిల్గా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఇప్పటికొచ్చి ఎవరు ఏ ప్రభుత్వం పెట్టలేదు, ఏ రాష్ట్రంలోనూ పెట్టలేదు. కానీ జగన్ గారు ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు లబ్ధి పొందొచ్చు, వాళ్ళ వల్ల వాటి వల్ల ప్రభుత్వం ఇచ్చిన పథకాలను లబ్ధి పొందొచ్చు అనే ఆ గొప్ప ఆలోచన జగన్ గారికి చాలా అభినందించవచ్చు. ఎందుకంటే చాలామంది ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల రేషన్ కార్డు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతున్నారు. కానీ ఆ రేషన్ కార్డు లేక చాలామంది ఇలాంటి ప్రభుత్వ పథకాలను పొందలేకపోయి ఉన్నారు. నేను కూడా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ని నేను ఒంటరిగానే ఉన్నాను, మా బ్రదర్ వాళ్ళతో నేను ఉన్నాను. కానీ నాకు రేషన్ కార్డు కోసం చాలా దిక్కులు నేను తిరిగాను. కానీ నాకు ఈ సచివాలయం వచ్చాక నేను లబ్ధి పొందాను. ఆయనకి నిజంగా అభినందించవచ్చు. ఇలాంటి పథకాల ద్వారా ఏ ప్రభుత్వం పెట్టలేదు, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. కానీ జగన్ గారికి గొప్ప ఆలోచన వచ్చి ప్రభుత్వం ఇచ్చిన పథకాలను పొంది ఆయన పొందవలనని అతని గొప్ప ఆలోచనకి నిజంగా అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఇలాంటి జగన్ గారి ఆలోచనకి ఇంకా మనం తోడ్పడి ఆయనకి సహకరిస్తూ ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతను విఆర్ఓలకు అప్పగించింది. సింగిల్ రేషన్ కార్డు విధానాన్ని ఈసారి ప్రవేశపెట్టింది. ఒంటరి రేషన్ కార్డు మంజూరుకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా వివరాలను సేకరించి అర్హులకు కార్డులు అందించనుంది. ఒంటరి మహిళలకు, 50 ఏళ్లు పైబడిన ట్రాన్స్ జెండర్స్కు ఈసారి కొత్త కార్డులను మంజూరు చేయనున్నారు. నేను ఒక వ్యక్తిగా కూడా చాలా గర్వపడుతున్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఎక్కడా లేనిది ఒక మంచి నిర్ణయం, ప్రతి ఒక్కడూ హర్షించదగ్గ నిర్ణయం. ఈ నిర్ణయం ఏంటంటే సింగిల్గా ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఏ రాష్ట్రంలోని కానీ ఎక్కడా లేదు. ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే సింగిల్గా ఉన్న వ్యక్తికి ఒంటరి మహిళకు కానీ వికలాంగులకు కానీ అలాగే వృద్ధులు ఒకలే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేదు, ఇజ్రాయెల్కి కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లేదు అని ఇంతవరకు అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒంటరిగా ఉన్నా కూడా ఒక వ్యక్తే, ఆయనకి కూడా భవిష్యత్తులో మంచి జరగాలి, వాళ్ళకి ఆకలి వేస్తుంది, వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళకి మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి వరేలు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కల్పించాలి, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి. అది సింగిల్ అయినా సరే, డబుల్ అయినా సరే, కుటుంబం అయినా సరే, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి అనుకునే నిర్ణయం తీసుకోవడం అనేది ఇది చాలా 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 హర్షించదగ్గ విషయము. మృత శిశువుకు జన్మనిచ్చిన బాలింతకు సరైన వైద్యం అందించటం లేదంటూ బాలింత బంధువులు కేజీహెచ్ గైనిక్ వార్డు వద్ద ఆందోళనకు దిగారు. తమ వ్యక్తిని తమకు చూపించడం లేదని, కనీసం డిశ్చార్జ్ చేయమన్నా చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల గిన్నె అఖిలాండేశ్వరి పురుటి నొప్పులతో 29 ఉదయం విశాఖ కేజీహెచ్లో చేరింది. మరుసటి రోజు ఆదివారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టగానే మగ శిశువు మృతి చెందాడు. వైద్యులు మృత శిశువును ఆమె బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా 3 రోజులు గడుస్తున్నా తమ కుమార్తెను తమకు చూపించడం లేదని, కనీసం బాలింతకు మందులివ్వడం లేదని, డిశ్చార్జ్ చేయమన్నా వైద్యులు పట్టించుకోవడం లేదని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కేజీహెచ్ గైనిక్ వార్డు వద్ద బాలింత బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఎంత బాధపడుతున్నారు అక్కడ చూస్తున్నా, మదర్స్ దగ్గర లేకుండా వారం వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడు చెయ్యాలో, ఏటు పిల్లలు పరిస్థితి ఏంటో, ఆ పిల్ల అయితే పక్కలు ఏడుకుని పిల్ల తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడైనా బాగాలేదంటే పోలే బాగా. రోజు రోజుకి నిత్యావసర సరుకుల ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక కోడిగుడ్డు ధర 3.50 రూపాయల నుంచి 4 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం ఆ ధర 5 రూపాయలకి ఎగబాకింది. పెరిగిన ధరలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ముందు సమయంలో కోడి కోడిగుడ్లు ధర కారుచౌకగా ఉండేది. వ్యాధి సోకి ఫారాల్లోనే కోళ్లు చనిపోయే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కోడిగుడ్లు చౌక ధరకే దొరికేవి. డిమాండ్ కూడా అంతగా ఉండేది కాదు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోమని, ప్రతిరోజు కోడిగుడ్డు తినమని డాక్టర్లు సూచించడంతో గుడ్డు ధర అమాంతం పెంచేశారు. అన్లాక్డౌన్ నుంచి 4 రూపాయల నుంచి క్రమంగా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ 5 రూపాయలు చేసేశారు. సాధారణంగా 30 గుడ్లు ఉండే ఒక ఎగ్ ట్రే 120 రూపాయలు ఉండేది. ప్రస్తుతం ఆ ధర 150 వరకు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పోషక విలువలు కలిగిన, రక్తం శాతాన్ని పెంచే ఖరీదనే యాపిల్, దానిమ్మ వంటి పళ్ళు కొనుక్కోలేని సామాన్య ప్రజలకి కోడిగుడ్లు అందుబాటు ధరలో దొరికేవి. అయితే ప్రస్తుతం వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి కోడిగుడ్ల ధరలు అదుపు చేయాలని విశాఖవాసులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంతకుముందు గుడ్డు మాకు చాలా తక్కువగా పడేది. ఈ కరోనా వల్ల ఈ గుడ్ల రేటు కూడా పెరిగి చాలా జనాలకి, ఈ ప్రతి వ్యక్తి కూడా ఈ గుడ్డు వాడడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల దీనికి కూడా రేటు పెరిగింది. జనాలందరూ ఈ కరోనా వల్ల ఈ గుడ్లు ఎక్కువ తినడం వల్ల ఈరోజు మాకు గుడ్ల సేల్ పెరిగింది. కానీ రేటు పెరగడం వల్ల మాకు గిట్టుబాటు ధర అయితే అవటం లేదు. జనాలందరికీ ఆరోగ్యంగా ఉండడానికి ఈ గుడ్డు వాడుతున్నారు. కానీ మాలాగా అమ్మే వాళ్ళకి ఈ సేల్ పెరిగింది, కానీ మాకు రావాల్సినటువంటి మార్జిన్ తగ్గిపోయింది. అందువల్ల మాకు వ్యాపారం చేసినా దీనికి తగ్గ కష్టం మాకు ప్రతిఫలించడం లేదు. ఇది ప్రభుత్వం వారు దయతలిచి మాకు తగ్గ అనుకూలంగా కొద్ది రేటు తగ్గిస్తే మీ అందరికీ మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి వ్యక్తి కూడా ఈ గుడ్డు తినడం వల్ల ఈ కరోనా అధిగమించడానికి తనకు కావలసిన ప్రోటీన్ అందుతుంది. అందువల్ల ఇదేంటంటే గుడ్లు ఇంతకుముందు ఒక డజను ఒక్కొక్క ఇంటికి ఒక డజను, మహా అయితే ఒక డజను పట్టుకెళ్లేవారు. కానీ ఈరోజు 2 ట్రేలు 3 ట్రేలు పట్టుకెళ్తున్నారు. కొద్దిగా గుడ్డు వాడకం కూడా పెరిగింది. కాకపోతే గుడ్డు రేటు పెరగడం వల్ల మార్జిన్ మాకు తగ్గిపోవడం వల్ల కొద్దిగా రేటు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగని జనాలు కూడా వాడడం ఏం తగ్గించలేదు. ప్రతి ఒక్కరూ గుడ్లు ఎక్కువగానే తింటున్నారు. కానీ మాకు కొద్ది రేటు కొద్దిగా తగ్గిస్తే మీకు కృతజ్ఞత తెలియపరుస్తాం. ఈ కరోనా టైం అప్పుడు సో ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పెంచుకోవాలని అంటున్నారు. సో అందుకోసం ఈ ఎగ్స్ డైలీ తినవలసి వస్తుంది. సో ఒక 2-3 మంత్స్ బిఫోర్ వరకు ఏంటంటే 120 రూపీస్ ఉండేది ఒక ట్రే. ప్రెసెంట్ ఏంటంటే అది 150 అయిపోయింది. సో ఈ 150 అయిపోవడం వల్ల ఎంతో కొంత బర్డెన్ అయితే ప్రతి ఒక్కరి మీద పడుతుంది. సో దానికి నేను కూడా అతీతున్నేం కాదు. సో నాలాంటి టీచర్స్ చాలా మంది రోడ్డును పడి ఉన్నారు. అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాలని ఆలోచనతో ఉంటే ఇలా కాస్ట్ పెరిగిపోతూ ఉంటే పెద్ద ప్రాబ్లంగా ఉంది. సో ప్రభుత్వం ఏదనుకుంటే ఈ డీలర్స్ ఏదో ఒకటి ఆలోచించి కొంచెం ఈ ప్రీవియస్గా ముందున్నట్లు 120 రూపీస్కి ఇవ్వగలరు.
తీసుకోగలిగితే ఒక ట్రే మీద ఒక 30 రూపీస్ తగ్గాయి అనుకుంటే ఒక ఫ్యామిలీకి ఒక వారం రోజుల్లో 30 రూపీస్ మిగులుతుంది. అలాగే 1 మంత్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 200 రూపీస్ వాళ్ళు సేవ్ చేసినట్లు అయిపోతుంది అవుతుంది. మీరు ఆలోచించి ఏదో ఒక పరిష్కారం తెలియజేసుకుంటారని సలహా తీసుకుంటుంది. సిపిఎస్ రద్దును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రరావు మాట్లాడుతూ ముఖ్యంగా సిపిఎస్ విధానం రద్దుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మనకి గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి 125,000 మందికి ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా 0-10 పద్ధతి కింద శాలరీస్ ఇవ్వమని టైం స్కేల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ సిపిఎస్ విధానంలోనే కొనసాగుతున్నారు. వాళ్ళు 125,000 మంది, మీరు 190,000 మంది, మొత్తం 315,000 మంది ఈవేళ మీరు సిపిఎస్ ఉద్యోగం కింద ఉన్నారు. ఇవన్నీ కూడా గత గవర్నమెంట్ తాలూకా తప్పిదాల వల్ల ఇటువంటి అన్యాయం మరి మన ఉద్యోగులకి జరిగింది. అయితే ఈ సిపిఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రద్దు చేస్తామని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మనకు 2019 ఫిబ్రవరి నుంచి జరిగిన పాదయాత్రలో ప్రతి గ్రామంలోని ప్రతి సిపిఎస్ ఉద్యోగి, ఇల్లు కలిసిన ఉద్యోగి కూడా భరోసా ఇచ్చారు. అలాగే మనకి ఎంతో ఉద్యోగ వర్గానికి, సంక్షేమ వర్గానికి సంక్షేమ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత ఆలోచనలు విడనాడాలని సిఐటియు నగర శాఖ అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 17 సంస్థల్లో 55 సంవత్సరాల వయసు పైబడిన, 30 సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగిన వారిని ఇంటికి సాగనంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఈ మీడియా సమావేశంలో కోశాధికారి ఎస్ జ్యోతేశ్వరరావు పాల్గొన్నారు. సంవత్సరాలు వయసు పూర్తి చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ పేరు మీద ఉద్యోగాలను తొలగించాలని చెప్పని ఓ దుర్మార్గమైనటువంటి జీవోని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని వెనక పెద్ద కుట్రే ఉంది. ఉన్నటువంటి ఉద్యోగస్తులు పూర్తిగా తొలగించడం, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి లక్షలాది పర్మనెంట్ ఉపాధిని రిక్రూట్మెంట్ చేయకుండా, ఖాళీలు భర్తీ చేయకుండా ఉంచడం, ఉద్యోగుల తాలూకా హక్కుల్ని, వాళ్ళ సదుపాయాల్ని హరించడం, తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి జీవీఎంసీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు శుభ్రత పట్టడం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్మశాన వాటికను శుభ్రం చేసుకున్నారు. నగర పరిధిలో 50వ వార్డు మాధవదార్లో హిందూ శ్మశాన వాటికను వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో క్లీన్ చేశారు. వరప్రసాద్ పిలుపు మేరకు మాధవదార స్థానికులు, పలు సంఘాల నేతలు కలిసి పనిముట్లు చేతపట్టి కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడారు. శ్మశానం ఒక జ్ఞానమందిరమని, బ్రతికున్న మనిషికి నీరాజనాలు పట్టడం సహజమే కాని శవానికి విలువనిచ్చే ఏకైక మందిరం శ్మశానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంబాళ అశోక్ బాబు, సనపల శ్రీకాంత్, గొల్లపల్లె లక్ష్మణరావు, పూజారి ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల సుమారు మురళీనగర్, తెన్నెడ్ నగర్, చాలా ప్రాంతాల్లో, కళింగనగర్ ఈ ఏరియాలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది 2014 మేము మాధవదార్ గ్రామస్తులు అందరం ఏ ఊర్లో తీసుకోండి బరిల్ గ్రౌండ్ని, జీవీఎంసీ నిధులతో పనులు జరుగుతాయి. కానీ మా మాధవదార్ గ్రామంలో శ్మశానం బరిల్ గ్రౌండ్ని మాత్రం మాధవ యోజన సమాజ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8 లక్షల రూపాయలు ప్రజల సొమ్ముతో మేము ఈ కన్స్ట్రక్షన్ని సొంతంగా నిర్మించుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రమదానం కావనండి, జన్మభూమి కార్యక్రమం అనియండి, ఏ కార్యక్రమమైనా 3 నెలలకి 4 నెలలకి మొక్కలు పెరిగిపోతున్నాయి. సమాజ కమిటీకి, అలాగే లోకల్గా ఉన్న అసోసియేషన్స్, పార్టీలకు అతీతంగా అందరం కూడా ప్రతిసారి వచ్చి శ్రమదానం, జన్మభూమి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కరోనా ఉధృతం అవుతున్న నేపథ్యంలో కూడా నేను నా పిలుపు మేరకు నిజంగా ప్రజలు, చాలామంది యువకులు, అన్ని సంఘాల వారు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు రావడం నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేను. అలాంటిది అనుకోకండి, ఈ మధ్యకాలంలో బరిల్ గ్రౌండ్ చూసి మొక్కలు బాగా పెరిగిపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడు 6 నెలలకి చేస్తాం. అలాగే ఈరోజు వచ్చి కార్యక్రమానికి శ్రమదాన కార్యక్రమం చేసి సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం క్లీన్ చేసి మేము అందరం వెళ్తామని మేము అనుకుంటాం. శ్రీ మాధవ సమాజ మారి కార్యదర్శి అయినటువంటి నమ్మాల అశోక్ బాబు, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడేదో తడిపొడిగా చేయడమే కాదు, ఈ కార్యక్రమం ఈ చుట్టుపక్కల గోడలు దవిన్ గాంచి వరప్రసాద్ పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాన్ని నేను ఉన్నానని చెప్పి ముందుండి, ఇలాంటి శ్మశాన వాటికంటే ప్రతి వాళ్ళు జడిచిపోయే కార్యక్రమాలు, ఇలాంటి కరోనా టైంలో కూడా
ప్రతీ విషయం కూడా పిలుపునవ్వడం, దానికి మా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించడం, మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్పంచుకున్న మీ మీడియా మిత్రులందరూ. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య చెన్నముషిడివాడ సచివాలయం వద్ద నిరసన తెలిపింది. లాక్డౌన్ కాలానికి జీవనభృతి చెల్లించాలని నినాదాలు చేశారు. ఉపాధి లేక పేద కుటుంబాలు పస్తులతో అలమటించాల్సిన పరిస్థితులు దాపురించాయని సమాఖ్య నాయకురాలు విమల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు పెంచాలని కోరారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు 10,000 రూపాయల చొప్పున జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. 6 నెలలుగా లాక్డౌన్ ను పెట్టడం వల్ల రెక్కాడ తేగాని డొక్కాడినటువంటి వేలాది మంది పొట్ట చేతి పట్టుకుని ప్రజానీకమంతా కూడా రోడ్ల మీద పడ్డారు. ఒక పూట కూడా కనీసం కడుపు నిండా తిండి తేనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పెన్షన్ మీద ఆధారపడుతున్నటువంటి వేలాది మంది వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చినట్లయితే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికలు ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చారు. హామీని అమలు చేయమని అడుగుతున్నాం. 2,250 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికే 2,500 రూపాయలు ఇవ్వాలి. వెంటనే ఇచ్చినటువంటి హామీ లో భాగంగా తక్షణమే ఈ నెల నుంచే పెంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా. దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు నూతన్ కుమార్ నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కుల వివక్ష పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పెందుర్తి సిపిఎం కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. పెందుర్తి గిరిప్రసాద్ నగర్ నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన ఘటన అత్యంత హేయం, దురదృష్టకరమన్నారు. దురహంకారానికి నిదర్శనమని వాపోయారు. దళితులపై దాడులను అరికట్టడంలో, బాధ్యులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడిని అరెస్టు చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో కేవీపీఎస్ నాయకులు సుబ్బన్న, ఆర్పీ రాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితులపై దాడులకు పాల్పడ్డ వారికి శిక్ష తప్పదు, మంత్రి విశ్వరూప్ హెచ్చరిక. నిత్యావసర వస్తు ధరల నియంత్రణలో జగన్ సర్కార్ విఫలం, మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, ఏపీ ఎన్జీఓస్ ఉద్యోగుల సంఘం డిమాండ్. కరోనా దెబ్బకు సినిమా రంగం విలవిల, సేవ్ థియేటర్ ఉద్యమం ప్రారంభం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.